తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ రేంజ్ లో దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే పీసీసీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి అధికార టిఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఇతర పార్టీల నుంచి నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఈ క్రమంలోనే రేవంత్ ప్రభావంతో పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ధర్మపురి సంజయ్ ఎర్రశేఖర్ గండ్ర సత్యనారాయణలతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నారని వార్తలు వచ్చాయి అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి టిఆర్ఎస్ నేత సామ వెంకటరెడ్డిలో కాంగ్రెస్ లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది అయితే ఇంతకాలం ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ కు ఈ వలసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పొచ్చు రేవంత్ ఎఫెక్ట్ తోనే ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి వస్తున్నారని గట్టిగానే చెప్పొచ్చు కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీతో తలనొప్పు ఇక్కడ ఏ నిర్ణయం జరగాలన్నా పార్టీలో సీనియర్ నేతలతో చర్చించి ముందుకాలి ఇప్పుడు పార్టీలోకి వేరే పార్టీ నాయకులు రావడం అనే ప్రక్రియ కూడా ఒక కమిటీ ఆధ్వర్యంలో నడవాలని అంటున్నారు అంటే ఆ కమిటీ పార్టీలోకి వచ్చే స్క్రీనింగ్ చేసి అంతా ఓకే అనుకుంటేనే పార్టీలోకి తీసుకుంటారట లేదంటే పక్కన పెట్టేస్తారట ఈ రకంగా కాంగ్రెస్ ముందుకెళ్తే వచ్చే నాయకులు కూడా రారని రివర్స్ లో షాక్ ఇచ్చి వారు వేరే పార్టీలోకి జంప్ చేసిన ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు పోనీ కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంటే వేరే నాయకులు అవసరం లేదని అనుకోవచ్చని వీక్ గా ఉన్నా సరే ఇలా కమిటీలు వేస్తూ వచ్చే నాయకుల్ని ఇబ్బంది పెడితే వారింకా వెనక్కిపోతారని కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు